హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు, ఏ జిల్లాల్లో ఎన్ని రోజుల పాటు వర్షాలు ఉంటాయో తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేరుగా మనకి మధ్యాంధ్ర జిల్లాలకు విస్తరించింది. దీని ప్రభావంతో గుంటూరు, కృష్ణా, కోనసీమ జిల్లాలో అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షపాతం నమోదవుతుందని రానున్న 24 గంటల పాటు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు, చిరుజల్లులు ఉంటాయి. అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈ రోజు రాత్రికి అనంతపురం, చిత్తూరు, కర్నూలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే కడప, అదేవిధంగా నెల్లూరులో చిరుజల్లులు, మోస్తరు వర్షపాతం ఎడతెరిపి లేకుండా ముసురులాగా పట్టుకుంటుంది. ఇక గత వారం రోజులుగా ముఖ్యంగా ఆగస్టు నెలలో వర్షం డెఫిషియన్సీ అనేది తెలంగాణకి చాలా ఎక్కువైంది. ప్రస్తుతానికి అయితే జార్ఖండ్ ప్రాంతంలో కొనసాగుతున్న తేమగాళ్ల ప్రభావంతో ఉత్తర తెలంగాణ, అదేవిధంగా హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాలు, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయి. సెప్టెంబర్ 15 వరకు ఈ వర్షాలు అడపాదడపా పడుతూనే ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.